యెమెన్ పర్వత ప్రాంతంలోని రేమహ గ్రామ ప్రజలకు యుద్ధంలో నష్టపోకుండా తలదాచుకోవడానికి నీడైతే లభించింది, కానీ యుద్ధం దుష్ఫలితాలు మాత్రం వారిని వదల్లేదు. ఈ సుదూర ప్రాంతానికి సహాయ సంస్థలు చేరుకోలేవు. ప్రభుత్వ నిధులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఏదో ఓ పనిచేసి పొట్టనింపుకోవడం కోసం 16 ఏళ్ల సమ్మర్ చదువు మానేయాల్సొచ్చింది. ఆమెలా మరెందరో ఇలాగే స్కూల్ మానేశారు. ఓ పక్క గ్రామానికి ఆమె బియ్యం పిండి తీసుకెళ్తున్నారు. సమ్మర్ ఈరోజు సంపాదించిన డబ్బు కేవలం ఒక బ్రెడ్ ముక్క టీకి చెల్లించడానికి మాత్రమే సరిపోతాయి. 3/2 యమనీల్లానే తినడానికి 4 మెతుకులు మళ్లీ ఎప్పుడు లభిస్తాయో ఆమెకు కూడా తెలీదు. ఒకప్పుడు తమ బతుకులు ఇలా ఉండేవి కాదని ఆమె తల్లి వాపోతున్నారు. ఏడు నెలల క్రితం లామ్యా అనే పాపకు జన్మనిచ్చింది ఫాతిమా. కానీ ఆ చిట్టి పొట్టను నింపడం కూడా ఆమెకు కష్టమవుతోంది. బిడ్డ తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దాదాపు 4,000 కుటుంబాలకు దావూద్ మొహమ్మద్ క్లినికే ఆధారం. ఒక వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని క్లినిక్కు తీసుకువెళ్ళాలి. ఇంధనం ధరలు ఎక్కువ కాబట్టి ఏదైనా వాహనంలో తీసుకువెళ్లలేని పరిస్థితి. దాంతో కొండదారుల్లో కాలినడకన ప్రమాదమైన ప్రయాణం చేయాలి. అబ్దుల్లా అనే వ్యక్తి తన మనవడిని ఒక బుట్టలో మోస్తూ 3 గంటలుగా నడుస్తున్నాడు. రోగులకు టీకాలు వేయడానికి ఇతర వైద్య సహాయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్కూళ్ల పరిస్థితి కూడా వైద్య కేంద్రాల పరిస్థితిలానే ఉంది. కొన్ని స్కూళ్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. టీచర్లకు గత 2 ఏళ్లుగా వేతనాలు లేవు. అయినప్పటికీ కనీసం పిల్లలకైనా మెరుగైన భవిష్యత్తు లభించాలనే ఆశతో వారు స్కూళ్లకొచ్చి పాఠాలు చెబుతున్నారు.